పైకి రావడం లేదు సార్. అధ్యక్ష అదే చెప్తున్నాడు, పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినరా, ఓపిక లేదా? ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఐఎమ్ కమింగ్ టు రెగ్యులేట్ ది బిజినెస్. స్పీకర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రెగ్యులేట్ ది బిజినెస్. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ ఆర్డర్. నేనేమంటా సార్ అంటే, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ వారు చాలా స్పష్టంగా ఒక సజెషన్ ఇచ్చారు, హరీష్ రావు గారికి టైం ఇవ్వమని. అండ్ యు ఆర్ కైండ్ ఎనఫ్, మీరు హరీష్ రావు గారికి టైం ఇచ్చారు. మళ్ళీ డిప్యూటీ సీఎం గారు లేచి మిమ్మల్ని డిక్టేట్ చేస్తూ మీరు టైం ఇవ్వద్దు అని అంటే ఇది ఎక్కడ సభ సాంప్రదాయం సార్? లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు. మీరు దయచేసి సభని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. నేనేం డిక్టేట్ చేయాలి, నేనేం చెప్తున్నంటే, నో నో సార్, దట్స్ నాట్ కరెక్ట్. చెప్పారు కాబట్టి మైక్ ఇచ్చారు, అదో పెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటే చాలని చెప్పారు. నో నో, దట్స్ నాట్ కరెక్ట్ అండి. ఐఎమ్ సారీ, నో నో, దట్స్ నాట్ కరెక్ట్ సార్. మీరు గౌరవ సభ్యులు, సీనియర్, మీరు అట్లా మిస్గైడ్ చేయకూడదు. నేను చెప్పింది ఒకటి, మీరు మాట్లాడేది ఒకటి. ప్లీజ్ మదన్ మోహన్ గారు. ఇదేం సార్ వాట్ ఇస్ దిస్ సార్? సార్ వాట్ ఇస్ దిస్ సార్? అసలు వాళ్ళ సీనియారిటీ ఉన్నాయా సార్? వాట్ ఇస్ దిస్ సార్? దే నాట్ ఈవెన్ అలౌయింగ్ మీ టు టాక్. ఒక 10 నిమిషాలు ఒప్పుకోవట్లేదా మీరు? కాంట్ యు వెయిట్ ఫర్ 10 minutes? మీరు 1 hour 54 minutes మాట్లాడారు. మీరు కూర్చోండి మీ సీట్లలో. మీరు ఆయనకంత ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఒక గౌరవ సభ్యులుగా ఉండి 5 సార్లు శాసనసభకి ఎన్నికై ఒక 10 నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఆయనకి? అంటే కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నారు సార్. దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. దే హావ్ లాస్ట్ ఎలక్షన్. దే వాంట్ రూల్ ఫర్ ఎవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. యూ విల్ స్టే ఫర్ ఎవర్. ఆ పొజిషన్ అక్కడే ఉంటారు సార్ మీరు. పబ్లిక్ చూస్తున్నారు సార్, ప్రజలు చూస్తున్నారు. పీపుల్ ఆర్ వాచింగ్, దే ఆర్ వాచింగ్ ద హౌస్. పబ్లిక్ చూస్తున్నారు సార్. ఇది ఎంత అన్యాయం అంటే, ఒక గౌరవ సభ్యునికి, తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి, ప్రభుత్వంలోని సభ్యునికి 5 నిమిషాలు